ढेंचाल जिला को तमने चाड़ा वेंकटरेड्डी गारु रावडं जरिगिंदि रावडं इंका उद्देश्यं एंटंटे जिल्लालो कोत्तगा पार्टी निर्माणं एर्पाटु चेयडं अलागे प्रजा संघालु पार्टी बलोपेतानिकि अलागे जिल्लालो उन्न समस्यलु राष्ट्रंलो उन्न समस्यलु केंद्र राष्ट्र प्रभुत्वाल వైఖరి ప్రజల పట్ల కార్మిక శ్రామిక వర్గం పట్ల వైఖరి ఈ అంశాల గురించి వారు జైతాన రావడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, మాట్లాడుకున్నాం మేము. అలాగే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సందర్భంగా మంచి అందరికీ ధన్యవాదాలు చేస్తూ వారు పత్రికా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ అంబేద్కర్ అలాగే మీ అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో చాలా రోజుల తర్వాత నెలల తర్వాత అవకాశం పెంచుకుంటా ఉన్నాం. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు సమస్యలకు సంబంధించి మీ అందరికీ బాగా తెలుసు. మనమంతా కూడా ఆజాదిక అమృత్ మహోత్సవాలు అంటే 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు కొనసాగుతాం. అంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందలేదు, చెందలేదు. 150% ప్రజలు ఇంకా పేదరికంలో సరైనటువంటి సౌకర్యాలు వసతులు లేకుండా అనేక సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు సైతం అమలు కావాలి. పూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు చెందట్లేదు. ఇలాంటి సమస్యలపైన సిపిఐ జాతీయ మహాసభ తీర్మానం చేసి ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో పూర్తిగా అణచివేతల లేదా హక్కులను అరించేటువంటి ప్రభుత్వాలు అధికారం కొనసాగుతాయి. అందులో 2014లో బీజేపీ ఎన్డీ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర హక్కులకు భంగం కలుగుతుంది, ప్రశ్నించే గొంతుకలు నొక్కిస్తూ ఉంటాయి. వరాలాంటి వాళ్ళు, వరారావు లాంటి వాళ్ళు లేదా సాయిబాబా లాంటి 90% వికలాంగులను కూడా రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టి లేదా ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ అదేవిధంగా గోవింద్ పన్సారే అనేక మంది కర్ణాటక మాజీ యూనివర్సిటీ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉజ్జి లాంటి అనేక మంది పైన వాళ్ళ కాల్చి చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. దళితులపైన దాడులు పెరిగిపోయినాయి, మైనార్టీలపై దాడి పెరిగిపోయినాయి. మతోన్మాదం ఫాసిజం ఇచ్చరవిడిగా స్థైర్యవారం చేస్తుంది. ఇంకోవైపున ప్రతిపక్ష ప్రభుత్వాలు పడగొట్టేటువంటి కుట్రలు సాగుతాయి. ఇప్పటికీ 8 రాష్ట్ర ప్రభుత్వాలు పడగొట్టారు. ఇప్పుడు ఢిల్లీ మీద, తెలంగాణ మీద అన్వేషణ. ఈ మధ్య జరిగిన పరిణామాలు, పాము సుదంతాలు, ఎమ్మెల్యేల కొనుగోలు, 100 రూపాయల 100 కోట్ల బేరం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తాయి. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? పూర్తిగా రాజకీయ నాయకులు సలహాపేక్షతో పూర్తిగా వ్యవస్థలను నష్టపరిచిన పరిస్థితి కనపడుతుంది. ఎలా ప్రజాసేవకులు కనుమరుగుతున్నారు, ప్రజాపక్షకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా బడబడ కాంట్రాక్టర్లు లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన అధిపతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మరి మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. అందుకనే విద్యా వ్యాపారం అయిపోయింది, వైద్య వ్యాపారం అయిపోయింది, ప్రభుత్వ రంగ సంస్థలు దోషం చేస్తూ కార్పొరేట్ మయం చేస్తున్నటువంటి కట్టబెడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక లెక్క వచ్చింది, ఒక అంచనా అంటే మన కోట్లలో ఉన్నటువంటి
కేసుల పరిశీలన లెక్కేస్తే 5907 మంది ప్రజాపతిల మీద మాజీ ప్రెసిడెంట్లు కలిపి ఎంపీలు ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు అంటే అత్య నేరం మోపబడ్డాయి అత్యాచారం మానభంగం కేసులు అంటే ఎటువైపోతుంది ఈ దేశం అనేది ఇక ఐటీ దాడులు ఈడీ దాడులు ఈ దాడులు ఆ దాడులు అనేది నేను చెప్పనక్కర్లేదు ఉన్నాయి అయితే ప్రతిపక్షాలకు న్యాయం అధికార పక్షానికి న్యాయం ఉండదు ప్రతిపక్షంలో ఉంటేనేమో నేరస్తులు అది బీజేపీలో చేస్తే సచ్చారిత్రులు అయిపోతున్నాం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కొన్ని కొంతమంది ఉదాహరణలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి లేకుంటే సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు టీడీపీ నుంచి బీజేపీ చేరగానే అయిపోయింది వాళ్ళ కేసులన్నీ కూడా దాడులన్నీ ఆపేశారు ఇది జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే గవర్నర్ల ద్వారా కూడా ప్రభుత్వాలు బడగొడుతున్నారు కాబట్టి ఇవాళ గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలి నామినేటెడ్ వ్యవస్థ గవర్నర్లంతా కూడా బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని దానిపైన దేశవ్యాప్తంగా ఈ నెల 29న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి అదే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా జోడించుకొని ఇక్కడ కూడా ఉన్నటువంటి సమస్యలు సరే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు ఇంకా పెండింగ్లు ఉన్నాయి అందులో ప్రధానంగా పక్కా ఇళ్ళ సమస్య ఇంద్రమ్మ ఇల్లు పోయినాయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే అవి కూడా కాబట్టి పక్కా ఇల్లు ఈ మధ్య ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షలు ఇస్తా అంటున్నారు 5 లక్షలు ఇచ్చే తప్ప ఇల్లుకు అర్థం లేదంటున్నాం మేము అందుకనే అరువులందరికి ఇల్లు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లులాగా అందరికీ అరువులకి ఇవ్వాలి రేషన్ కార్డులు ఇప్ప ఇప్పటికీ వేరుపడ్డా ఇంకొన్నా ఇయ్యలేదు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రతం అవుతున్నాయి అదే గుడిసెలేసుకుంటే పీకేస్తాం పేదవాడు పోతే పీకేస్తాం అదే రియల్ ఎస్టేట్ లేకుంటే అధికార బల మండపాలు ఉన్న వాళ్ళు పోతే వాళ్ళకి ఏమి లేదు అంటే ఆ రకంగా ఇలా సిపిఐ ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించి గతంలో కూడా చాలా చోట్ల కోరిట్ల కాడ అల్లమయ్య గుట్ట కాడ అక్కడ ఇళ్ల స్థలాలు పోరాటం చేసి అక్కడ ఇల్లు ఇప్పించారు చాలా చోట్ల ఇళ్ల స్థలాల పోరాటాలు ఈ జిల్లాలో కూడా జరిగినాయి ఇప్పుడు చాలా జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఇవాళ జిల్లా కార్యవర్గం విస్తృత కార్యకర్త సమావేశంలో కూడా ఏదేమైనా ఈ భూ ఆక్రమణ పోరాటాలు మళ్ళీ ఉద్ధృతం చేయాలా ఇళ్ల స్థలాలు లేదా అరువులేని వాళ్ళకు ఉంటే దున్నేవాడికి భూమి అని నినాదాన్ని అమలు చేయాలనే దానిలో నిర్ణయం తీసుకున్నాం పక్కా ఇళ్లకు తర్వాత దానికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి అలాగే ఆసరా పెన్షన్స్ 50 ఇళ్ళకు అందరికి ఇస్తామని ఇయ్యలేదు ఇలాంటి సమస్యలపైన కూడా మేము ఇవాళ 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి జగిత్యాల జిల్లాలేమో కొంచెం ఇవాళనే మీటింగ్ జరిగింది కాబట్టి 29 నాడే ఈ సమస్యలన్నిటి మీద దరఖాస్తులు తీసుకొని మెమోరండాలు ఇవ్వండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారే ఎంఆర్ఓలు పంపుతాడు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ వెలుతుర్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి కాలనీకి సంబంధించి అవగతవకలకు సంబంధించి ఈ సమస్యల పైన అన్నిటి మీద కూడా భవిష్యత్తులో అని కొన్ని ఇక్కడ గల్పు బాధితుల సమస్యలు ఉన్నాయి ఇతర సమస్యలు ఉన్నాయి అవి నెక్స్ట్ మరి జనవరి 1 వీక్లో వచ్చినప్పుడు సందర్శించి ఆ సమస్యల మీద కూడా తప్పనిసరిగా వెలుగులో తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేసేదాకా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెంట ఉంటుంది వాళ్ళకు అండగా ఉంటుంది ఆ వైపున ప్రయాణిస్తుంది అందుకనే ప్రజల పక్షం కమ్యూనిస్ట్ పార్టీ అందుకనే ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేస్తాం ప్రజా సమస్యలపైన పోరాడతామని చెప్పేసి తెలియపరుస్తుంది